హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. ఈ వీడియోలో చూసుకుంటే గ్రామ సచివాలయం పరీక్ష ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వారికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. సెకండ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, అసలు సెకండ్ నోటిఫికేషన్ అనేది ఉంటుందా ఉండదా అని చాలామంది సందేహం అయితే ఉంటుంది. అయితే ఈ వీడియోలో దానికి ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి, అలాగే 10 మందికి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే డిస్క్వాలిఫై అనేది అయ్యారో వారు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో మనకి గ్రామ సచివాలయం పరీక్షలు అయితే అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి, అసలు పరీక్షలు అనేవి పెడతారా, తిరిగి నోటిఫికేషన్ అనేది ఇస్తారా? సో ఇక్కడ మనకి గతంలో వచ్చినటువంటి పేపర్లో చూసినట్లయితే, క్లియర్గా పరిశీలన చేసినట్లయితే ఒక చిన్న పాయింట్ అనేది మెన్షన్ చేశారు. అదేంటో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా వారీగా మిగిలిపోయే పోస్టుల సంఖ్యను సమీక్షించిన తర్వాత ఆ పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలా, లేదంటే ఇప్పుడు జరిగినటువంటి రాత పరీక్షల్లో మార్కులను తగ్గించి ఆ పోస్టులను భర్తీ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తుది నిర్ణయం అనేది తీసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అనేది చేయడం జరిగింది. అంటే ఒక 15 రోజుల్లో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే తిరిగి నోటిఫికేషన్, అంటే రెండవ నోటిఫికేషన్ అనేది జారీ చేయాలా, లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి రాత పరీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించిన మార్కులను, అర్హత మార్కులను తగ్గించాలా అనే సందేహంలో ప్రభుత్వం అయితే ఉంది. 15 రోజుల్లో దీన్ని బాగా స్టడీ చేసి ఏం చేయాలో నిర్ణయం అనేది తీసుకుంటారు. ఒకసారి మనం ఈ ఆర్టికల్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చదువుదాం. చూడండి, కనీస అర్హత మార్కుల తగ్గింపు ఇప్పుడు లేనట్లే. సచివాలయ ఉద్యోగాల భర్తీ విషయంలో కనీస అర్హత మార్కులు తగ్గింపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి గోపాలకృష్ణ ద్వివేది సాక్షికి తెలిపారు. రాత పరీక్షల ఫలితాలు వెల్లడి అనంతరం పలు జిల్లాల్లో వివిధ పోస్టుల సంఖ్య కన్నా రాత పరీక్షల్లో వివిధ కేటగిరీల్లో కనీస అర్హత మార్కులు సాధించిన వారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే జిల్లాలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య కన్నా ఆ జిల్లాలో క్వాలిఫయింగ్ మార్కులు వచ్చిన వారు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలన్న దానిపై 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. భర్తీ చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉండి కనీస మార్కులు తెచ్చుకున్న వారు తక్కువగా ఉన్న ఇప్పుడు అర్హత మార్కులు తెచ్చుకున్న వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు అనేవి పంపించడం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా వారీగా మిగిలిపోయే పోస్టుల సంఖ్యను సమీక్షించిన తర్వాత ఆ పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ అనేది జారీ చేయాలా, లేదంటే ఇప్పుడు జరిగినటువంటి రాత పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అర్హత మార్కులు అనేవి తగ్గించాలా అని ఆలోచించి దాని తుది నిర్ణయం అనేది 15 రోజుల్లో తీసుకుంటారు అని ఒక ఆర్టికల్ అనేది మెన్షన్ అయితే చేశారు. సో ఏవైతే పోస్టులు మిగిలిపోతాయో దానికి ఖచ్చితంగా సెకండ్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 50% అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా సాక్షి పేపర్లోనే ఈ విధంగా 15 రోజుల తర్వాత అప్డేట్ అనేది ఇస్తాము, ఐదర్ మార్క్స్ ఏవైతే అర్హత మార్కులు అనేవి తగ్గిస్తామా, ఆర్ ఈ యొక్క పరీక్షలకు సంబంధించి ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో పోస్టులు వాటికి తిరిగి సెకండ్ నోటిఫికేషన్ అనేది ఇస్తారా అని ఒక అప్డేట్ అనేది ఇస్తాము అని క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. సో అటువంటి దీనికి సంబంధించి గ్రామ సచివాలయంకి సంబంధించి అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా చూడాలంటే కింద గంట ఉంటుంది, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. ఆ విధంగా చేసినట్లయితే నేను పెట్టేటువంటి గ్రామ సచివాలయానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, అప్పుడు మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు.